శ్రీమతే రామానుజాయ నమః శ్రీయై నమః శ్రీధరాయ నమః పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం కల్పవృక్షము కామధేనువు ఉచ్చైశ్రయము ఇటువంటివన్నీ కూడా సముద్ర మదనంలో సంభవించాయి అంటే దొరికాయనేసి తెలుస్తూ ఉన్నది. ప్రధానంగా దేవతలు రాక్షసులు అందరూ మాట్లాడుకుని సముద్రంలో అనేకమున్నైనటువంటి శక్తివంతమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, వాటన్నిటినీ బయటికి తీసుకుందామనేసి అనుకున్నారు. దానికి దేవతలు ఒప్పుకున్నారు, రాక్షసుల చేత ఒప్పించిపోయేటట్టుగా చేసి వాళ్ళు కూడా ఒప్పుకునేటట్లుగా చేశారు, ఒప్పుకున్నారు. వాసుకి తక్షక కర్కోటక మహానాగ పద్మాదులు ఏదైతే ఉన్నాయో అటువంటి వాసుకి అనేటువంటి మహానాగాన్ని తాడుగా చేసుకున్నారు. అట్లాగే మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. వీళ్ళు సముద్రాన్ని మథించటం మొదలుపెట్టారు. మథించటం మొదలుపెట్టేసరికి సముద్రం ఆ యొక్క కిందకు పోతుండటం వల్ల ఏమైందంటే మందర పర్వతం జారిపోతూ ఉంది కిందకి. అది జారిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక వీళ్ళందరూ కూడా విష్ణువుని ప్రార్థన చేశారు. అప్పుడు స్వామి వచ్చి కూర్మావతార స్వరూపుడై దాని కింద ఉన్నాడన్నమాట. అప్పుడు దాని మీద వీళ్ళందరూ కూడా మథనం చేశారు. దానిలో మొట్టమొదటగా పుట్టినటువంటిది మహాలక్ష్మి. సముద్రంలో మళ్ళీ చంద్రుడు, ఉచ్చైశ్వర్యము, అట్లాగే ఆ యొక్క ఏనుగు, కల్పవృక్షము, ఏదేదైతే గొప్పగా ఉన్నాయో అవన్నీ కూడా దానిలో నుంచి వచ్చినవే. శంఖము కానీ చక్రము కానీ ఇటువంటి ఆయుధాలు సహా దానిలో నుంచి వచ్చాయి అన్నమాట. మనకు వాటన్నిటినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్వీకరించారు. అమ్మవారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణని స్వీకరించారు. ఏదైతే కల్పవృక్షంలో తనతో ఉద్భవించిందో దాని మీద అమ్మవారు మన గ్రామ ప్రదక్షిణం తిరుగుతూ ఉంటే ఎవరైతే ఆ సమయంలో కల్పవృక్ష వాహనం మీద ఉన్నటువంటి అమ్మవారిని చూచి తరిస్తారో వాళ్ళకి కల్పవృక్షంతో పాటు వచ్చినటువంటి సమస్తమున్నటువంటి ఐశ్వర్యాదులు కలుగుతాయి అనేసి మనకు తెలుస్తుంది. అందుకనే మన గురించి అమ్మవారు కల్పవృక్ష వాహనంలో ఊరేగుతున్నారని మనకు తెలుస్తుంది. శ్రీమతే రామానుజాయ నమః.